డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒకే ఫ్లాట్ కు ఇద్దరికి ఇంటి పట్టాలు. మదనపల్లె గ్రౌండింగ్ మేళలో వెలుగులోకి వచ్చిన వైనం. అమూల్ డైరీతో పాడి రైతులకు అదనపు ఆదాయాలు. రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. పుంగునూరులో 57 కోట్లతో జిక్సన్ పరిశ్రమ. భూమి పూజలు చేసిన మంత్రి పెదిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి. 10 కోట్ల ఎర్రచందనం స్వాధీనం. 7 మంది అరెస్ట్. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడి. ఒకే స్థలంలో ఇద్దరికి ఇంటి పట్టాలు పంపిణీ. వలసపల్లికి చెందిన మహిళకు లాటరీ సిస్టమ్ ద్వారా ఫ్లాట్ మంజూరు కాగా, పట్టణంలో వాకవాణి తోటకు చెందిన మహిళకు అదే స్థలంలో ఇంటి పట్టా మంజూరు చేశారు. గ్రౌండింగ్ మేళతో వెలుగులోకి వచ్చిన వైనం. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. ఈ క్రమంలో మదనపల్లి మండలంలో 25 గ్రామ పంచాయతీలో గత ఏడాది నవంబర్లో లాటరీ సిస్టమ్ ద్వారా ఇంటి స్థలాలు కేటాయించారు. అనంతరం డిసెంబర్లో పట్టణంలోని 35 వార్డుల నుంచి 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేశారు. 6 మాసాల అనంతరం లబ్ధిదారుల చేత ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రభుత్వం జూలై మొదటి నుంచి 4 రోజుల పాటు గ్రౌండింగ్ మేళా గురువారం ప్రారంభమైంది. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నవోదయ స్కూల్ వెనక భాగం సర్వే నెంబర్ 657 ఫ్లాట్ నెంబర్ 185ను వలసపల్లికి చెందిన శోభకు లాటరీ సిస్టమ్ ద్వారా ఇంటి స్థలంపై పట్టా మంజూరు చేశారు. అయితే అదే స్థలానికి పట్టణంలోని వాకవాణి తోటకు చెందిన కవితకు ఇంటి పట్టా మంజూరు కాగా, గురువారం లబ్ధిదారు శోభ కవిత స్థలం వద్దకు చేరుకుని నాదంటూ ఒకరు, కాదు నాదంటూ అని ఇద్దరు అక్కడే ఉన్న మున్సిపల్ హౌసింగ్ అధికారులను సంప్రదించారు. స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసులు అదే సర్వే నెంబర్లో కవిత అనే మహిళకు స్థలం కేటాయించడంతో సమస్య సద్దుమణిగింది. ఇద్దరికి ఇచ్చారంట. వీళ్ళు కట్టుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి, వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ప్లాట్ ఇప్పించండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. మున్సిపాలిటీ రోజు ఫోన్ చేస్తున్నారు, ఫోటో తేదీ నుంచి ఇబ్బంది జరుగుతుందో చేపించుకోవాలని సెక్రటరీ సార్ ఫోన్ చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చి చూసింటే వాళ్ళకి అన్నారు సార్ మాది ఇది అని వీళ్ళు అంటున్నారు. మా జిఎస్టీ దాకా అయింది, పట్టాలు ఇచ్చినారు. మేము 40 సార్లు ఫోటో సార్ బిల్లులు ఇచ్చినప్పుడు, పాస్బుక్ ఇది ఇచ్చినప్పుడు, పట్టా కాగితం ఇచ్చినప్పుడు, మళ్ళీ బిల్లులు అయ్యాక అన్నిటికీ కన్నా ఫోటో కార్డు తీసుకున్నాను సార్. అమూల్ డైరీ ద్వారా పాడి రైతులకు అదనపు ఆదాయాలు. ఏపీఎంఎల్ ద్వారా 66 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి. గ్రామ సొసైటీల ఏర్పాటుతో పాల ధర పెరుగుదల. అమూల్ రాకతో ప్రైవేట్ డైరీల్లో ధరల పెంపు. రాష్ట్రంలో 4 జిల్లాల్లో అమూల్ డైరీకి పాల సరఫరా. మరో 3 మాసాల్లో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పాలు మొత్తం అమూల్ డైరీకి అప్పగించినట్లు రాష్ట్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమూల్ డైరీ పాల ఉత్పత్తులు ప్రకాశం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుందని రాష్ట్ర పశుసంవర్తక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం మదనపల్లె మండలం వేంపల్లి అమూల్ పాల సేకరణ సెంటర్లను ఆయన సందర్శించి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదమ్మ, పశుసంవర్తక శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అధికారులు, పాడి రైతులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ ఎమ్మెల్యే గారు ఒక 2 విషయాలు మాట్లాడతారు, అలాగే ఎంపీ గారు వచ్చారు కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరొకసారి మనం మాట్లాడుకుందాం. మనల్ని చూసి
మరి మనం ఇంత చేస్తున్నప్పుడు ఇంకో 30 మంది అటు ఇటు ఎందుకు వెళ్తారు? మీరు చెప్పాలి ఇంటికి, అమ్మ ఇది మన డైరీ. సోదరులు అప్పలరాజన్న గారికి, ఈ రాష్ట్రానికి రైతుల్లో చిరునవ్వు తెప్పించిన కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రం ఉన్నా రాష్ట్ర విభజించిన తర్వాత కూడా ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2004లో దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఈసారి రాష్ట్ర విభజించిన తర్వాత తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారని మీరందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 2004లో మొదటిసారిగా రైతులకు పెద్ద ఎత్తున నేను ఉచిత కరెంట్ ఇస్తామంటే ఆ రోజు ప్రతిపక్షం ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన 2004లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ఉచిత కరెంట్ నేను ఇస్తానని చెప్పి రైతులకంతా మాట చెప్తారు. ఇప్పటి వరకు 6 నెలల్లో 66 లక్షల లీటర్లు ఏంటి 66 లక్షల లీటర్లు ఇప్పటి వరకు మనం ప్రొక్యూర్ చేసాం. ఏపీ అమూల్ ప్రాజెక్ట్ మొత్తంగా కలిపి ఇప్పటి వరకు 30 కోట్లు మీ అందరికీ దానికి చెల్లింపులు చేయటం జరిగింది. మామూలుగా అయితే అమూల్ లేకపోయి ఉంటే మీకు 25 కోట్లే వచ్చుండే దానికి. ఈ 66 లక్షల లీటర్లకి 25 కోట్లు సుమారుగా మీకు వచ్చేది. మన అమూల్ రావడం వల్ల 30 కోట్లు పైబడి వచ్చిందంటే అదనంగా మీకు 5 కోట్లు పైబడి రూపాయలు మా మహిళా అక్కలకి చెల్లెమ్మల ఖాతాలో నేరుగా మనం జమ చేసుకోగలిగామని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టులోకి ఈ డైరీలోకి అందరిని మీరు ఆహ్వానించాలి. మొదటి రోజు మీ ఊర్లో 8 లీటర్లు కలెక్ట్ అయింది, 8 లీటర్లు కలెక్ట్ అయింది. 3 ఫార్మర్స్ అందులో మరి మా రెడ్డకు ఉన్నదో లేదో తెలియదు. మరి ఆ రోజు రెడ్డకు మధ్యలో వచ్చింది, 3 పాలు పోసారు ఆ రోజు. ఈరోజు సుమారుగా 34 మంది పోస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి, వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ చేయండి. మీకు ఏఎంసీ ఉంది, బిఎంసీ ఉంది, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో రావాలా. వాళ్ళందరికీ కూడా అదనంగా ఆదాయం రావాలన్నటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికీ చిత్తూరు అంటే మన జిల్లా, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, మొన్ననే పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పటికీ లాంచ్ చేసాం. అన్ని దగ్గరలో సుమారుగా 10,000 చోట్ల అంటే 9,899 చోట్ల ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కట్టిస్తున్నాం. మీ దగ్గర కూడా కడుతున్నాం, చిల్లింగ్ యూనిట్ ఇస్తాం ప్రతి దగ్గర కూడా. సో అప్పుడు పెద్ద ఎత్తున ఈ అమూల్ ప్రాజెక్ట్ అన్ని గ్రామాలకు కూడా లాంచ్ అయిపోతుంది ఆటోమేటిక్. అన్ని జిల్లాలకి 2022 నాటికి అన్ని జిల్లాలకి అన్ని గ్రామాలకి కూడా ఈ ప్రాజెక్టు విస్తరించి ప్రతి మహిళకి అదనపాదాయం చేకూర్చాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఇంకా తడిసిపోతే మరి ఊరుకోరు కాబట్టి ఈ చక్కనైనటువంటి అవకాశం ఇంత జోరు వానలో కూడా ఏ ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి కదలలేదు. అప్పుడు చాలా సంతోషం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమకి ఇది నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పుంగునూరు మండలం మిట్టా చింతవారపల్లె వద్ద 57 కోట్లతో జిక్సన్ సిలిండర్ల పరిశ్రమ నిర్మాణానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. జిక్సన్ సిలిండర్ పరిశ్రమలో 900 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
సంవత్సరానికి 7.2 లక్షల ఎల్పిజీ గ్యాస్ సిలిండర్లు 125 MWHR లిథియం అయన్ బ్యాటరీలు తయారు చేయడం జరుగుతుందన్నారు. లిథియం పరిశోధన అభివృద్ధి ద్వారా 150 మంది సాంకేతిక నిపుణులు గల యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతుందన్నారు. పుంగునూరు మండలంలో మిట్టా చింతవారపల్లె వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో జిక్సన్ పెద్ద పరిశ్రమగా ఏర్పాటు చేస్తున్నట్టు జిక్సన్ కంపెనీ అధినేత రాహుల్ కరణం తెలిపారు. 100 ఎకరాల్లో ఇంకా పరిశ్రమలు రానున్నాయని మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెదిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావాలని వారు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనతో మన జిల్లాలో 3 రిజర్వాయర్లు ఇచ్చారు. 1 ముదివేడులో, 1 నెత్తిపుట్టివారిపల్లి దగ్గర, అదేవిధంగా ఇంకొకటి ఆవులపల్లిలో. ఈ రిజర్వాయర్ వస్తే తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అందరికీ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. రిజర్వాయర్ వస్తా ఉందంటే ఇండస్ట్రీలు ఎవరైనా పెట్టే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మరి మనం ఎలా పోయి వ్యవసాయం చేసుకోవడం లేదు, వ్యవసాయానికి అనువైన భూమి కూడా కాదు. మరి ఇండస్ట్రీస్ తక్కువ, మరి తక్కువ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేదానికి కూడా ప్రధానంగా ఏదైతే వ్యవసాయం కోసమే మనం రిజర్వాయర్ కట్టా ఉన్నామో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ప్రాంతానికి తాగునీరు ఇచ్చేదానికి కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం చేశారు. అది ఒక నబార్డు అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎన్నికల లోపు ప్రతి ఇంటికి కూడా త్రాగునీటి కొలాయిలు ఇస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న 10 పంచాయతీలు ఉన్నాయి. మదనపల్లికి సంబంధించినవి కానీ, తర్వాత పుంగూరుకు సంబంధించినవి కానీ, ఈ 10 పంచాయతీల్లో కూడా మోతుమరి రైతు అనేవాడు ఎవరు కూడా లేరు. అందరూ కూడా చాలా పేదలు ఉన్నారు, అందరూ కూడా నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నిరుద్యోగాన్ని రూపుమాపుతాయి. అదేవిధంగా మీ ప్రాంతంలో వ్యవసాయానికి అనువైనా అనువు కాకపోయినా భూములను అమ్ముకోవద్దండి. రాబోయే రోజుల్లో మంచి రేట్లు వస్తాయి, మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయి. కాబట్టి భూములన్నీ అమ్మే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు ప్రారంభంగా రాహుల్ గారు ఇక్కడ పెట్టే ఈ ఇండస్ట్రీకి మీరు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి ఏ రకంగా సహాయం కావాలన్నా కూడా సహాయంగా నిలవాలని చెప్పి ప్రతి సర్పంచ్ని, ఎంపీటీసీలు, మన మండల స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా మీరు ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇది బాగా ప్రారంభమైతే దీన్ని చూసి చాలా మంది ముందుకు వస్తారు. అక్కడ అనువుగా ఉంది, ప్రజలంతా మంచివారు, మాకు సహాయం చేస్తారని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. అట్టహాసంగా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలకు గ్రౌండింగ్ మేళా. వలసపల్లి పంచాయతీలో భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా, చైర్పర్సన్ వరపని మనోజారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయ్ కుమార్, కమిషనర్ ఎంపీడీఓ, హౌసింగ్ అధికారులు 3 మాసాల్లో పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, చైర్పర్సన్ వరపని మనోజారెడ్డి, వైసీపీ కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడారు. స్వతంత్ర చరిత్రలో కనీ విని ఇరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి నేడు గ్రౌండింగ్ మేళా ద్వారా ఇల్లు నిర్మాణాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలో 1400 గ్రామాల్లో 4000 ఇళ్ళు నిర్మాణాలకు పునాదులు ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. మరో 3 మాసాల్లో ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేపడతామని తెలిపారు. ఇంకనూ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని, ఇప్పటికీ 4000కు పైగా ఇంటి పట్టాల కోసం దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపీడీఓ లీలా మాధవి, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ కృష్ణమూర్తి, హౌసింగ్ డిఈ చంద్రశేఖర్, ఏఈలు, సచివాలయ సర్వేయర్లు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పారమేశికం రాజ్యం మహారాజ్యమ ఆధిపత్యమయ సముద్ర పర్యంత ఈశ్యాత్ సార్వభౌమా సార్వైష
ओम नमो वातपवतावादृस्वासन्नस्तभुजुर्जिहाशंभमंतमावानशग्रात्रिचतुर्यतांशमुचानोऽप्यच्चदशमारिच्यवदेत्नं यावत् आंध्र राष्ट्र प्रजलंदरू इपड़ेपड़ राष्ट्र मुख्यमंत्री जगन्मोहन राष्ट्रा की जगन्मोहन मुख्यमंत्री अतारी ప్రజలందరూ రాష్ట్రం మొత్తం 170 నియోజకవర్గాలు గాను 151 నియోజకవర్గాలు గెలిపించడం జరిగింది. దానికి ఉదాహరణ ఏమంటే ఈరోజు మీకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇండ్లు లేనివాడు అనేవాడు ఉండకూడదు. నేను ఏ కాన్స్టెన్సీకి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఎవరైనా ఈ మీటింగ్లో కూడా నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే పరిపాలనలో 2019 ఏదైతే నేను మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినారో దాని తర్వాత సుదీర్ఘ 2 ఏళ్ల పరిపాలనలో నేను ఎక్కడ పోయి అడిగినా కూడా ఏ ప్రజలు కూడా ఏ మీటింగ్లో కూడా మీకు ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా రాలేదా అంటే ప్రతి ఒక్కరు వచ్చినాయి అని చెప్పి చేయి పైకెత్తాలని చెప్పి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు జూలై 1వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు అందరికీ ఈరోజు ఇళ్ళ ఎవరైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చామో వాళ్ళకి ఇండ్లు కట్టే కార్యక్రమం ప్రజలందరూ మీరన్నీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు మదనపల్లి మున్సిపాలిటీలో మదనపల్లి మండలంలో కూడా దరిదాపులు 10 నుంచి 12 వరకు ఇళ్ళు వచ్చినాయి. ఇంకా ఈ 90 రోజులు ప్రక్రియలో మళ్ళీ ఒక 4000 ఇండ్లు అప్లికేషన్ వస్తాయి. దానిపైన కూడా మీరు అందరూ ఇంకా ఎంతమంది ఉన్నా కూడా ఇండ్ల పట్టాల కోసం మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ఈ మదనపల్లి నియోజక ప్రజలు కూడా అలాగే రాష్ట్ర ప్రజలు ఎవరు ఏ కాన్స్టెన్సీలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మీకు ఎవరు కూడా నాకు ఇండ్లు లేనోడు ఉండకూడదని చెప్పి ఏదైతే మంచి హృదయంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారో ఈ 2 ఏళ్ళ పరిపాలనలో ఏదైతే ఈ 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ 2 పేజీల మేనిఫెస్టో ఈ 2 ఏళ్ళ పరిపాలనలో పూర్తి చేసి 100% అమలు పరిచిన ఘనత కూడా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టి నన్ను ఎంపీ గారు గెలిపించిందని మీ అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీ సల్లని జీవన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సర్పంచులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రం అంతటా ఒక పండుగలాగా జరుపుకుంటాను. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు పెద్ద ఎత్తున మనకి ఒక 3 తేదీలుగా నిర్ణయించడం జరిగింది. అందులో ఈరోజు జూలై 1 ఇది ఒకటి ఫస్ట్ డేట్గా 3వ తేదీ 4వ తేదీ ఇంకో 2 విడతలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంటికల్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పూజా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఇల్లు కట్టడమే కాదండి, ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా జగనన్న కాలనీని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. దీంట్లో మీకు వాటర్ సప్లై అయితే మీ కాలువలైనా లాస్ట్ ఇంటర్నెట్ అయినా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకోవాలని, ముందు ముందు కూడా ఇలాగే మన ప్రభుత్వం ఉంటుంది. అంతేకాకుండా ఇంకో సంతోషకర విషయం ఏమంటే ప్రభుత్వం ఒక సెంటు భూమి ఇస్తే మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నగారు మన జగనన్నతో తర్వాత ఎంపీ గారితో మాట్లాడి మన ప్రజలకి 1 సెంట్లో సరిపోదు ఇల్లు, కొంచెం పెద్దగా మంచి కంఫర్ట్గా వెళ్ళని ఉద్దేశంతో ఈరోజు మన మదనపల్లికి మాత్రమే 1.5 సెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని మన ఎమ్మెల్యే అన్నవాజ భాషణ అన్నగారికి ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది. త్వరితగతిన మన ఇండ్లన్నీ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని చేయడానికి మన ఎమ్మెల్యే గారు ముందుంటారు. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వందే రాజా వరుణ, వందే భో బృహస్పతి,
సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షూటింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. వైద్య రంగంలో ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిధన్ చందర్ రాయ్ అని సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు కొనియాడారు. గురువారం స్థానిక జిల్లా ప్రధాన వైద్యశాలలో హెల్పింగ్ మైండ్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ, డాక్టర్ బిధిన్ చందర్ రాయ్ జూలై 1, 1882 జన్మించి 1962 అదే తేదీన మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగానికి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. డాక్టర్ బిధిన్ చందర్ రాయ్ 80 సంవత్సరాల వయసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి అటు వైద్య రంగం, రాజకీయ రంగంలో ప్రజలకు అనేక సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. 1961 ఫిబ్రవరి 4 భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పురస్కారం పొందడం వైద్య రంగానికి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో వైద్యులపై కక్ష సాధింపుతో GO నెంబర్ 64 తీసుకురావడం బాధాకరమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 64 జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మూర్తి నాయక్, శ్రీరాములు, హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబు, గౌరవ సలహాదారులు కృష్ణమూర్తి పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు ద గ్రేట్ విజనరీ ద గ్రేట్ డాక్టర్ బిసి రాయ్ మరి జన్మదినము సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అదే క్రమంలో ఈరోజు కూడా డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదిన సందర్భంగా మేము జాతీయ వైద్యుల దినోత్సవము సెలబ్రేట్ చేసుకోవడం లేదండి, కాకపోతే ద గ్రేట్ విజనరీ డాక్టర్ బిసి రాయ్ గారికి నివాళులర్పిస్తున్నాము. ఇదే సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఈ మధ్యనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో ఇష్యూ చేసినారు వైద్యులకు సంబంధించి. వైద్యులు జిల్లా వైద్యులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మిగతా టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్, తర్వాత ప్రిన్సిపాల్స్ కానీ వారి మీద అధికారాలని జాయింట్ కలెక్టర్ గారికి బదలాయించడం జరిగింది. సో దాన్ని నిరసిస్తూ GO MS నంబర్ 64 ఇమీడియట్గా ప్రభుత్వం వారు సహృదయంతో అర్థం చేసుకొని ఆ జీవోని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మనం ఈ దినం సందర్భంగా మేము ప్రభుత్వం వారిని అర్పిస్తున్నాము. సో ఈరోజు యాక్చువల్గా మా గవర్నమెంట్ డాక్టర్స్, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మేరకు ఈరోజు మేము డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం లేదు, కాకపోతే డాక్టర్ బిసి రాయ్ గారికి నివాళులు అర్పిస్తూ మా నిరసనను కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాము. తర్వాత డాక్టర్ బిసి రాయ్ గారు ఈరోజు జూలై 1 ఈరోజు ఆయన యొక్క జయంతి, అదేవిధంగా వర్ధంతి కూడా. ఆయన మెడికల్ ఫీల్డ్లోనే కాకుండా మరి రాజకీయ రంగంలో కూడా తన సేవల్ని, అత్యున్నతమైన సేవలను అందించి మరి వెస్ట్ బెంగాల్కి 2వ చీఫ్ మినిస్టర్ కూడా ఆయన సేవలను అందించారు. ఆ సేవా క్రమంలో మన భారత ప్రభుత్వం కూడా ఆయన సేవలని గుర్తించి ఆయనకి మరి భారతదేశపు అత్యున్నత పురస్కారం సివిల్ సర్వీసెస్లో ఆయనకి భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా మా హెల్పింగ్ మైండ్ ఆధ్వర్యంలో ఈరోజు మన జిల్లా ఆసుపత్రి నందు డాక్టర్స్ డేని జరుపుకోవడం
చాలా సంతోషకర విషయం. ఇకపోతే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డాక్టర్కి కూడాను హెల్పింగ్ మైండ్స్ తరఫున ఈరోజు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తమ ప్రాణాలనే కాకుండా తమ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కూడా వదిలి ఈ కరోనా మహమ్మారిని జయించే దాంట్లో ముందున్నటువంటి ప్రథమంగా ఉన్నటువంటి ఈ మన డాక్టర్స్ గారి వృత్తి వాళ్ళ ఫ్యామిలీని కూడా పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న తరుణంలో ఇదే కరోనాలో ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఆ కరోనాలో మరణించినటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి కూడా ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళకి ఆ హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం కూడా డాక్టర్స్ గారు అందరూ కూడా వాళ్ళ సమస్యల పైన ఎన్నో ఉన్నాయి అనేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని చట్టాలను కూడా వాళ్ళు వ్యతిరేకించి ఈరోజు ప్రోగ్రాం కూడా చేయకూడదు అన్నటువంటి వాళ్ళు యూనియన్ వాళ్ళు చెప్తే, కానీ మనము ఈ కరోనాలో చనిపోయినటువంటి మన సాటి డాక్టర్లకి నివాళులు అర్పిస్తామనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ డాక్టర్స్ డే సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా ఈ కరోనాలో సేవలు అందిస్తూ మృతి చెందినటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి కూడా నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్క డాక్టర్కి కూడా ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రతి ఒక్క పేద ప్రజానీకానికి ఈ వైద్య వృత్తి ఇంపార్టెంట్. ఈ వైద్యం అందిస్తున్నటువంటి మన డాక్టర్లకి మనం ఎంత చేసినా వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనాలో ముందుండి చేసినట్టు ప్రతి ఒక్క డాక్టర్కి కూడా పాదాభివందనాలు చేస్తున్నాం ప్రజల తరఫున. నారాయణో హరి అంటారు. అన్ని మతాల వారు కలిసి మొక్కేది ఒక్క డాక్టర్ గారిని మాత్రమే. మన దేశవ్యాప్తంగా బీసీ రాయ్ గారి జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం వైద్యులు ఏ విధంగా ప్రాణాలు నిలబెడుతున్నారనేది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సేవలు అందిస్తూ తమ ప్రాణాలను విడిచిపెట్టినటువంటి వైద్యులను స్మరించుకుంటూ అదేవిధంగా బీసీ రాయ్ గారి జయంతి వర్ధింతిని మన జిల్లా ఆసుపత్రిలో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ సార్ గారికి, వైద్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు ప్రభుత్వ ఆసుపత్రికి రండి, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు చూడండి మొదట, తర్వాత ఇక్కడ ఎంత సర్వీస్ చేస్తానని మీకు కూడా తెలుస్తుంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ కరోనా విపత్కర పరిస్థితుల సైతుల్లో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లందరికీ మా జోహార్ సలాం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రజల అజాగ్రత్త వల్ల కేసులు తగ్గడం లేనందున మదనపల్లె పట్టణంలో ప్రతిరోజు 15 కేసులు దాకా నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వారం రోజుల పాటు యథావిధిగా కొనసాగుతుందని డిఎస్పీ రవి మనోహరాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవి మనోహరాచారి అర్బన్ హెల్త్ ఆఫీసర్ అనుపమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. మదనపల్లె డివిజన్లో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ కరోనా వ్యాప్తి సందర్భంగా మన ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అలా సడలింపు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సడలింపు అనేది 5 జిల్లాల్లో లేదు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, మన చిత్తూరు, ఇంకో జిల్లాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి పాజిటివ్ రేటు మన జిల్లాలో తగ్గలేదు కాబట్టి మన జిల్లాకు వెసులుబాటు ఇవ్వలేదు. అయితే మన డివిజన్లో ఉన్నటువంటి అదే కరోనా తీవ్రత దృష్ట్యా కూడా లోకల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఇచ్చింది. ఉదయం వెసులుబాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకే. ఆ తర్వాత కర్ఫ్యూ వయలేషన్ ఏ విధంగా అయితే ఉందో ఇంతకుముందు అలాగే ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే మిగతా జిల్లాల్లో వెసులుబాటు ఇచ్చారు, మన జిల్లా వెసులుబాటు ఇవ్వకపోవడానికి కారణం ఎవరో మనమే ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించండి. ఈ కరోనా ఉంది కాబట్టి దయచేసి మీరు పని ఉంటేనే, ఎమర్జెన్సీ ఉంటేనే రండి బయటికి, అంతవరకు రావద్దండి.
ఈ మనం ఎంత త్వరగా మనము పాజిటివిటీ రేట్ తగ్గించగలిగితే మనం అంత తొందరగా లాక్డౌన్ నుంచి విముక్తులం అవుతాము. మన పనులు మనం చేసుకుంటాము. మిగతా బిజినెస్ పీపుల్ కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా చిన్న 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 కూలీలు కానీ లేబర్ కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, సహకరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి మదనపల్లి అర్బన్లో 16 కేసెస్ వచ్చాయి మనకి. సో ఒకరోజు 4, ఒకరోజు 16 అట్లా వస్తున్నాయి. మనకి లెస్ దాన్ 10 కేసెస్ అయితే ఇంతవరకు కంటిన్యూస్గా రావడం లేదు. సో మదనపల్లిలో ఇంకా స్టేబుల్ కాలేదు కాబట్టి కేసెస్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే చాలా వరకు అందరూ మళ్ళీ మాస్క్ వేసుకోవటం మానేశారు, గుంపు గుంపుగా తిరగటం స్టార్ట్ చేశారు. ఈ ఫంక్షన్స్ కూడా మ్యారేజెస్కి అలా చూసిన ఫంక్షన్స్ కూడా ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. సో మళ్ళీ నేరప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మనకి అర్బన్లో. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ప్రాపర్గా డబుల్ మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కరోనాని అరికట్టడానికి మాకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. పట్టణంలో డిస్ట్రిక్ట్ యావరేజ్ కన్నా మన దగ్గర ఇంకా ఎక్కువగానే ఉంది. అదేవిధంగా స్టేట్ యావరేజ్ కన్నా మన దగ్గర పాజిటివ్ రేట్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు కూడా మన మదనపట్టణంలో 6.53 పాజిటివ్ రేట్ ఉంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఇంకా మన అర్బన్ కన్నా ఎక్కువ పాజిటివ్ రేట్ ఉండడం వల్ల మన టాస్క్ ఫోర్స్ కమిటీ ఈరోజు ఈవినింగ్ డిసైడ్ అందరం కలిసి మాట్లాడుకొని ప్రజెంట్ ఉన్న సిస్టమ్నే 1 వీక్ వరకు కంటిన్యూ చేయాలని మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా లోకల్ పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకోమన్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఉండే డిస్టిక్లో ఉండే పాజిటివ్ రేట్ ఉండే మండలాల్లో మన మదనపల్లి మండలం కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రజెంట్లో ఉన్న 2 వరకు మనం కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ ఏ విధమైనా మనం పాజిటివ్ రేట్ తగ్గితే దాన్ని డిసైడ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ 7th వరకు ఇదే విధంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాజిటివ్ రేటు కేసెస్ తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఎందుకంటే ఈ కంటోన్మెంట్ స్ట్రిక్ట్గా కర్ఫ్యూ ఉండడం వల్ల మనకు పాజిటివ్ కేసెస్ తగ్గుతున్నాయి. మళ్ళీ మనం కొంచెం రిలాక్సేషన్ అయితే కేసెస్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అదేవిధంగా శానిటైజ్ యూటిలైజ్ చేయడము కంపల్సరీ ఫాలో కావాలని చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఏదైనా అవసరాలు ఉంటే తప్ప ఈ కొన్ని రోజులు కంపల్సరీ మీరు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాను. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకుని 7 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. గురువారం చిత్తూరు పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 30వ తేదీన గుడిపాల ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో గొల్లమడుగు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు అతివేగంగా వెళ్తున్న టాటా కారును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 6 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది స్మగ్లర్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారిని విచారణ చేయడంతో ఎర్రచందనం పెద్ద ఎత్తున డంపు బయటపడిందన్నారు. దీంతో 10 టన్నుల బరువు గల 353 ఎర్రచందనం దొంగలతో పాటు 3 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీటి విలువ 10 కోట్ల 25 లక్షల రూపాయలు ఉంటుందని, వీరిపై గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం చాలా భారీ ఎత్తున ఈ రెడ్ సెండర్ లాగ్స్ మనం శ్రీపెరుంబుదూర్ దగ్గర అంటే తమిళనాడులో కాంచీపురం జిల్లాలో ఉన్న ఒక గోడౌన్లో మనకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి చాలా భారీ ఎత్తులో రెడ్ సెండర్ లాగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 359 లాగ్స్ అరౌండ్ వెయిట్ మనం చూసేటప్పుడు అబౌట్ 12 టన్స్ వరకు ఉంటుంది. టోటల్ అరౌండ్ 10 క్రోర్ వర్త్ ఉన్న ఈ రెడ్ సెండర్ లాగ్స్ అనేది మేము పట్టుకోవడం జరిగింది. ఇది ఈ మధ్యలో ఇట్స్ ది లార్జెస్ట్ సింగిల్ క్యాచ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇది ఎలా జరిగిందంటే నిన్న ఈవినింగ్ గుడిపాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అనుమానాస్పదంగా మూవ్ చేస్తున్న ఒక వెహికల్ని ఆపి వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక 7 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది.
వాళ్ళు దగ్గర నుంచి ఒక 6 రెడ్ సాండర్ లాగ్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేసాము. వాళ్ళని తరోగా ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ కాంజీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులో శ్రీపెరుంబుదూర్ దగ్గర ఒక షేబీ జాయ్ రీక్రియేషన్ సెంటర్ వలర్పురం అనే ఆ చోట్లో ఉన్న ఒక గోడౌన్లో ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున రెడ్ సాండర్ లాగ్స్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ ఇమ్మీడియట్గా మన టీం ఒకటి డిస్పాచ్ చేస్తాము. అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్తో ఆ గోడౌన్ని వచ్చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ 359 రెడ్ సాండర్ లాగ్స్ని వచ్చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు మేము దర్యాప్తు కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ఈరోజు 7 మెంబర్స్ ముద్దాయిలు అలాంగ్ విత్ ఈ రెడ్ సాండర్ లాగ్స్ ఇంకా దాంతోపాటు 4 వెహికల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా చూసేటప్పుడు కొన్ని వెయ్యింగ్ మెషిన్లు తర్వాత ఈ ఎలక్ట్రికల్ సా ఇలాంటివి కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చాలా వరకు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకి దొరికిన ముద్దాయిలు చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ చైన్ లింక్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇది. ఇంకా కూడా మేము ఈ లింకేజెస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా దర్యాప్తు అంతా కూడా చేస్తున్నాము. చాలామంది అవసరమైన ముద్దాయిలు కూడా ఉన్నారు. ఇంత మంచి గుడ్ వర్క్ చేసిన ఈ ఆఫీసర్స్ డిఎస్పి చిత్తూరు, తర్వాత గుడిపాల ఎస్ఐ, ఇన్స్పెక్టర్ విక్రమ్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్, తర్వాత వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి, తర్వాత అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నైట్ అంతా కూడా ఈ ఆపరేషన్ అనేది జరిగింది. ఈరోజు మంచి క్యాచ్ కూడా మనకి ఫలితంగా తగ్గింది. సో ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇప్పుడు మీకు ఒకసారి అది ప్రెస్ దాంట్లో కూడా మీకు సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మీకు చూపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.